తెలంగాణలో గత 20 దేశంలో కోవిడ్ విజృంభణ అయితే కొనసాగుతోంది. మొత్తం మృతుల సంఖ్య చూస్తే దేశం మొత్తం మీద 54849గా తెలుస్తోంది. 692020 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. మొత్తానికి దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఒకంత ఊరట కలిగించే అంశం మరి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. భారత్లో 29 లక్షల కరోనా కేసులు పెరిగినట్లుగా తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో 68898 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి చారి తెలియజేస్తారు. తిరుపతి చారి, దేశంలో కోవిడ్ విజృంభణకు సంబంధించి సమాచారం ఏంటి? దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కరోనా కేసులను రోజురోజు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. అయితే కరోనా విషయంలో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎన్ని సార్లు సూచించినా ప్రయోజనం లేకపోతుందనే ఆవేదన మాత్రం కేంద్రం నుంచి వ్యక్తమవుతుంది. అయితే తాజాగా ఈ ఒక్క రోజులోనే 68898 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా 983 మంది మృతి చెందారు. మొత్తంగా ఇండియాలో ఈ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఈ కేసుల సంఖ్య కూడా ఒకవైపు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 29,05,824కు చేరాయి. అంటే ఇంకొక 100,000 కేసులు అయితే మొత్తం 30 లక్షలకు చేరుతాయి. ఈ కేసుల సంఖ్య భారీగా నమోదవుతుంది. రోజు రోజుకు గతంలో గత 15-20 రోజుల క్రితం రోజుకు 50,000 నమోదయ్యేది, ఇప్పుడు 68,000-70,000, అంటే సుమారు 100,000 వరకు కేసులు నమోదవుతున్నట్టుగా మనం భావించవచ్చు. ఈ 68,000 కేసులు నమోదవడం అంటే ఆందోళన కలిగించే అంశం అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలి, ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే మొత్తంగా ఇప్పటి వరకు యాక్టివ్ కేసులు 692028 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా 21,58,947 మంది ఇప్పటి వరకు క్యూర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా మొత్తంగా అంటే కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 54,849 మంది మృతి చెందారు. పద్మలత, రైట్, థ్యాంక్ యూ తిరుపతి చారి.